ఇక ఫర్దర్ పీపుల్ టాపిక్ వస్తే, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు బాధ్యతలు తీసుకున్నారు. మొట్టమొదటిసారిగా ఆయన రాజకీయ జీవితంలో సతీ సమేతంగా బాధ్యతలు స్వీకరించినటువంటి సందర్భం చూశాం. ఎప్పుడు ఆయన కుటుంబ సభ్యులను కలుపుకొని సచివాలయానికి కానీ అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ వచ్చినటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. బట్ ఈ 40 ఏళ్ల రాజకీయంలో మొట్టమొదటిసారిగా ఆయన సతీ సమేతంగా రావటం అనేది అఫ్కోర్స్ ఒక మంచి పరిణామమే. కారణం, ఆయన జైల్లో ఉన్నప్పుడు ధైర్యంగా నిలబడినటువంటి ఆయన శ్రీమతి, అలాగే ప్రజల్లో ధైర్యాన్ని నింపినటువంటి ఒక మోటివేషన్తో ఆమె ముందుకొచ్చి కొన్ని కుటుంబాలను కలవడం, అలాగే వాళ్ళకి ఆర్థిక సాయం ఇవ్వటం, దాంతోపాటు అనేక సమావేశాల్లో ఉద్రిక్తత వద్దు, దాడులు అసలే వద్దు, న్యాయం నిలబడుతుంది, నిజం గెలుస్తుంది అన్నటువంటి నినాదంతో ఆమె ఇచ్చినటువంటి పిలుపు, నిలబడినటువంటి స్థైర్యం, ఆమెను కూడా మనం ఇవాళ ముఖ్యమంత్రి గారితో పాటు చూడటం ఒక గౌరవంగానే భావించాలి. ఇక మరో విషయానికి వస్తే, ప్రధానంగా మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఏమని? ఖచ్చితంగా మళ్ళీ మనము అధికారంలోకి వస్తాము అని. ఫైన్, ఎవరికైనా ఒక నమ్మకం ఉన్నప్పుడు ఆ నమ్మకాన్ని మనం పెద్దగా విభేదించక్కర్లా. బట్ ఎప్పుడు విభేదించాలి? విశ్లేషణ అవసరమైనప్పుడు మాట్లాడాలి. ఆ విశ్లేషణ ఏంటి? 4.5 సంవత్సరాలుగా చేసి చూసి జనం విసిగిపోయారు, చెప్పిన మాలాంటాళ్ళు కూడా అలసిపోయారు. బట్ మళ్ళీ మొదలు పెడతారట. జనంతో కలిసి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన పరిస్థితి వస్తుందట. 100 తప్పులు లెక్క పెడతారట. లెక్క పెట్టిన తర్వాత మరి ఏం చేస్తారో చూడాలి. మరి ముఖ్యమంత్రి గారికి 1 to 100 తప్పు లేకుండా చదవగలరా? 1, 2, 3 అని మరి పసిపిల్లలకు వచ్చు, కానీ ముఖ్యమంత్రికి రాదేమో అన్నటువంటి సందేహం ప్రజల్లో వస్తుంది. కారణం ఏంటి? ఆయన ఉపన్యాసాలు విన్నప్పుడు, ఆయన మాటలు గమనించినప్పుడు, ఆయన బలహీనత అర్థం చేసుకున్నప్పుడు, ఇవాళ ప్రజలందరికీ ఒకటి, 1 to 1 ఆయన ఎక్కాలి చదవగలరా? మేబీ. ఓకే, ఫైన్, దాన్ని వదిలేద్దాం. ఇక మరో విషయానికి వస్తే, బహుశా విధ్వంస పాలన సాగిపోయింది అన్నటువంటి, ఆగిపోయింది అన్నటువంటిది చాలా ఘాటుగా వింటున్నాం. గత ముఖ్యమంత్రిపై ఉన్నటువంటి విశ్లేషణలు ఏ రాజకీయ నాయకుడి మీద లేవు. ఆరోపణలు కూడా అలాంటివే ఉన్నాయి, వాస్తవాలు కూడా వాటిని మించి ఉన్నాయి. కానీ ఆయనకు అర్థం కాలేదట. చూద్దాం, అర్థమయ్యేట్టు ప్రజలు చెప్పారు, ఇంకా అర్థం కాలేదన్నది అబద్ధం. అబద్ధాన్ని మళ్ళీ ప్రచారంలోకి తీసుకొస్తే మాత్రం జనం ఏం చేస్తారో, ఎలా చేస్తారో, ఎలా స్పందిస్తారో అది కూడా చూద్దాం. ఇదే చర్చనీయాంశమైనటువంటి అంశం ఇవాళ ఫర్ ది పీపుల్లో. మొదటిగా ముప్పాళ్ళ సుబ్బారావు గారు, ఆయన ప్రముఖ లాయరే కాదు, అలాగే మానవ హక్కుల సంఘానికి కూడా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. నిజానికి ఈ 4.5 ఏళ్లలో సుబ్బారావు గారు మానవ హక్కుల హరణ మాత్రమే చూసుంటారు. అసలు మనుషులకి కొన్ని హక్కులు ఉంటాయి అన్నటువంటి గుర్తింపు కానీ, లేకపోతే జ్ఞాపకం కానీ